राम वरानने श्रीराम राम रामेति रमे रामे मनोरमे सहस्रनामदातुल्यं रामनाम वराननिं श्रीराम राम रामेति रमे रामे मनोरमे सहस्रनामदात्तुल्यं रामनाम वराननिं श्रीराम राम रामेति रमे रामे मनोरमे सहस्रनामदातुल्यं रामनाम वराननिं శ్రీరామ రామ రామే తీరమే రామే మనోరమే సహస్రనామ తత్ల్య హర హర శంకర జయ జయ శంకర భగవద్ భక్తులందరికీ బ్రహ్మశ్రీ వేదమూర్తులైన గరికపాటి గురుజానగర్ మన నల్లగొండారికి వచ్చేశారు ఇక్కడ ఒక విశేషమైన ఉన్నది ఒకటి ఆత్మావే పుత్రనామాసి అనగా పూర్వమట మనకి ప్రతిబింబము లేనప్పుడు అద్దము అద్దము లేనప్పుడు తండ్రి అట తన ముఖాన్ని తాను చూసుకోలేక తన కొడుకును చూసేసరికే ఆహా నేను ఈ విధంగా ఉండేవాడిని చెప్పేసి సంతోషించేవాట ఇప్పుడు అదే జరుగుతున్నది ఇక్కడ గరికపాటి వారి దర్శనం నల్లగొండకి రాకపోయినా సరే వారి కుమారుడు వచ్చారంటే గరికపాటి గారు వచ్చి మాకు ఇక్కడ కూర్చున్నంత ఆనందంగా అది చెప్పలేనంత ఆనందంగా ఉన్నది ఇంకా గురుజాడ గారి గురించి మనం ప్రత్యేకంగా మేము చెప్పి ఎందుకంటే మనం నిత్యము కూడా ప్రసార మాధ్యమాల్లో కానీ సోషల్ మీడియాలో కానీ ఇతరత్రా ప్రవచన రంగాల్లో కానీ మనం చూస్తూనే ఉన్నాం వింటూనే ఉన్నాం తండ్రి ఒక ఆక చదివితే వారి కుమారుడు పది ఆకులు చదివి దాన్ని ప్రసన్నం చేసుకున్న మహానుభావులు వారు చెప్పే విధానము కానీ సంస్కృత భాష్యమే కానీ వారి చెప్పే నిజాలే కానీ అన్నీ కూడా మనము శ్రవణము చేస్తే కానీ మనకు అర్థం కాదనమాట అలాంటి వారు మన నల్లగొండకు రావడము చాలా ఆనందదాయకము ఈరోజు శంకర భగవద్పార్కుల గురించి వారు చెబుతారు దానికి ముందుగా వారికి మన గుడి కమిటీ మెంబర్ వారు వెంకన్న గారు తాంబూలం ఇచ్చి ఆ స్టేజీ మీదకి మేము కోరుకుంటున్నాం యా ఫలా పుష్పయాశ్చ పుష్మిణే ఏ హే బృహస్పతి ప్రసూత స్థానో ముంచుమసహ మా ప్రియ శిష్యుడు తోట సంధ్యా రామాంజనేయులు గారు పూలదండ ఆవిష్కరించారని కోరుకుంటున్నాము ఏ ఏహే బృహస్పతి ప్రసూత స్థానో ముంచోహ సా అందరు కూడా ఒక్కసారి జయ జయ శంకర హర హర శంకర जय जय शंकर हर हर शंकर जय जय शंकर हर हर शंकर भव आचार्य देवो भव విశ్వంబంతయు విశ్వవంతయు నిండితోచున నీ స్వరూపంబు విశ్వంబంతయు నిండితో చునదు నీ స్వరూపంబు బుద్ధిశ్వేతాబ్జము రేకువిప్పుడ జాతి ద్వేషముల్ నిల్చునే విశ్వంబంతయు స్వస్వరూపమున అన్వేషించు శ్రీయోగికే శాంతి లభించు మాతృకరుణ సకల్యుల్యము విశ్వతయు నిండితోచునద సాధ్వీ నీస్వరూపంబు శ్వేతాబ్జము రేకు విప్పు జాతి ద్వేషముల్ నిల్చునే విశ్వం వంతయు స్వస్వరూపమున అన్వేషించు శ్రీయోగికే శశ్వచ్ఛాంతి లభించు మాతృకరుణ సకల్యధికుల్యమ విశ్వమంతా భగవంతుడి స్వరూపమే అని మన సనాతన ధర్మం చెబుతూ ఉన్న విశ్వమంతటా ముందు తల్లిని తండ్రిని దర్శించగలిగితే అప్పుడు మనకు భగవంతుడు అర్థమవుతాయి ప్రతి చోట ఉన్నది మా అమ్మా నాన్నే అనే భావన పిల్లలకు ఉండాలి ప్రతి ఒక్కడం ఎంత పెద్దవాళ్ళమైనా ఒకళ్ళకి పిల్లడమే కదా విశ్వం నిండి నిండితోచునది సాధ్వి నీ స్వరూపం బుద్ధిశ్వేతాబ్జము రేకువిప్పు నెడ జాతి ద్వేషములు నిల్చునే జగద్గురువుల ఆదిశంకరాచార్యుల వారి జయంతి సందర్భంగా చక్కటి పుణ్యక్షేత్రంలో గో సంరక్షణ చేస్తూ ఉన్న ఎంతోమంది కరసేవకుల నిర్వహణలో మనం మంచి కార్యక్రమం ఏర్పాటు చేసుకుని జగద్గురువుల సందేశం ఏమిటయ్యా అంటే ఒక్క మాటలో చెప్పాలి అంటే విశ్వమంతటిని ఒకే దృష్టితో వీక్షించమని చెప్పటమే జగద్గురువుల సందేశం ఒకే దృష్టి స్వామి శంకరాచార్యుల వారు మనకి కనకధారాస్తవం ఒకటి బాగా తెలుసు ఆయన రచించిన స్తోత్రాలు ఎన్నో ఉన్నాయి మనకి ప్రసిద్ధం కాని స్తోత్రాలు యాభై రెండుకు పైగా ఉన్నాయి స్వామివారు రచించిన కానీ కనకధారా స్తోత్రమే ఎందుకు ప్రసిద్ధమైంది అది డబ్బులు కురిపిస్తుంది కనుక మిగిలిన కురిపిస్తాయో లేదో గ్యారెంటీగా బలశ్రుతులు చెప్పలేదు కదా చెబితే అది కూడా ప్రసిద్ధం అంటే మానవులకు డబ్బులు అంత ప్రధానం వ్యక్తిత్వం కంటే కూడా అంటే కనకధార స్తోత్రం చదవద్దని కానీ దాని మీద నాకేం అగౌరవం లేదు నేను రోజూ చదువుతాను నేను రోజూ చదివేవాడిగానే చెబుతున్నాను కానీ కేవలం పారాయణ చెయ్యను దాని అర్థం తెలుసుకునే ప్రయత్నం చేస్తాను అర్థం తెలుసుకునే ప్రయత్నం చేస్తేనే మనకు స్తోత్రాలు అర్థం అవుతాయి ఇప్పుడు నేను ప్రసంగం ప్రారంభించడానికి ముందు మీరందరూ చక్కగా రామనామ జపం చేశారు కలియుగంలో రెండే రెండు పుణ్యకార్యాలు చేయదగినవి అని మహాభారతం చెబుతోంది మహాభారతాన్ని మించిన ధర్మశాస్త్రం ఈ ప్రపంచంలో లేదు అందున దాంట్లో ఉన్నంత రాజకీయం ప్రపంచంలో లేదు ఈ రోజు రాజకీయ నాయకులు కూడా సరిపోరు నిజానికి మహాభారతంలో రాజకీయం ఉంది రాజకీయం అంతా అందులోంచి నేర్చుకోవాల్సిందే రాజనీతి అందులో నేర్చుకోవాల్సిందే ఏం నేర్చుకోవాలన్నా మహాభారతంలో దొరుకుతుంది గట్టిగా మాట్లాడితే వంటలో చేయాలో కూడా మహాభారతంలో ఉంది నలమహారాజు కథ ఉంది నలభీమపాకం అని ఎంత గొప్పగా చెప్పారు నలుడు బాగా వంటలు చేస్తాడని రథమేళా తోలాలో కూడా నల్లమహారాజు దగ్గర నేర్చుకోవాలి ఇప్పుడంటే మనకి హైదరాబాద్ నుంచి అక్కడికి అద్భుతమైన రహదారి వేశారు కాబట్టి నేను సరదాగా ఆడుతూ పాడుతూ రెండు గంటల్లో వచ్చేసాను బాగానే ఉంది కానీ మరి రోడ్లు బాగోని సమయంలో గుర్రబండి నడపడం అంటే మామూలు విషయమా ఎన్ని ఎత్తులు ఎంత గుంతలు అందులోనూ చాలా వేగంగా నడపడం ఆయన అంత వేగంగా ప్రపంచంలో ఎవడం నడపలేదని మహాభారతం చెబుతాం అలా మహాభారతంలో లేని విషయం లేదు ఏది వెదిగితే అది దొరుకుతుంది మీరు ప్రేమ వెతికితే ప్రేమ దొరుకుతుంది ద్వేషం వెతికితే ద్వేషం దొరుకుతుంది దెబ్బలాట్లో కొట్లాటలో వెతికితే అవే దొరుకుతాయి లేదు మాకు మంచితనం కావాలంటే మంచితనం దొరుకుతుంది మహాభారతం మన గ్రంథాలు ఏవైనా సాధారణంగా అంతే మన దృష్టి ఏది అనేది అసలైన ప్రధానం మనం రామనామ జపం చేయటం ద్వారా కలియుగంలో రెండు పుణ్యకార్యాలలో ఒకటి మీరు ఇప్పటికే చేసి ఉన్నారు కలియుగంలో పాపాలు ఎక్కువ అవుతున్న రోజులో మనుషులు వేరే వాళ్ళని మోసం చేయటం కాదు వాళ్ళని వాళ్ళే మోసం చేసేసుకునే పరిస్థితులు ఉంటారు కలియుగంలో అంటే వాళ్ళకి ఏం చేస్తున్నారో వాళ్ళకి తెలియదు చేస్తున్నది మోసం అని తెలుసు చేస్తున్నది అవినీతి అని తెలుసు తప్పని తెలుసు కానీ చేసేస్తూ ఉంటారు అందరూ చేస్తున్నారు కదా అనో చేయకపోతే బ్రతకలేమనో మరొకటనో మరొకటనో వారిని వారు సమర్థించుకుని చేసేస్తూ ఉంటారు అందరం నేనేం అతీతుణ్ణి కాదు తెలుసు తెలియకు చాలా తప్పులు చేసేస్తాను అటువంటి కలియుగంలో మనిషిని కాపాడగలిగేవి రెండే రెండు ఒకటి నామస్మరణ రెండు ఇతోధికంగా చేసే దానం నామస్మరణ ఇతోధికంగా చేస్తే మంచిదే కానీ దానం యోగ్యతకు మించి చేయకూడదు పుచ్చుకునేవాడికి దానం పుచ్చుకునే అర్హత ఉండాలి ఇచ్చేవాడికి ఎంత దానం చేయాలో తెలిసి ఉండాలి అన్నాం కదా అని మనకున్న ఆస్తి మొత్తం దానం చేసేయకూడదు ఎంత అవసరమో అంత అట్టి పెట్టుకుని మనం అవసరమైన దానికంటే ఏది కనబడుతుందో అది మాత్రం దానం చేయాలి దానికో పరిమితి విధించుకోవాలి అదే దాన దానం స్వీకరించేవాడు ఉన్నాడు వాడికి కొన్ని అర్హతలు ఉన్నాయని మన ధర్మశాస్త్రాలు చెబుతున్నాయి దానం స్వీకరించేవాడు నిజంగా వాడు దానం స్వీకరించేవాడా లేకపోతే ఏమైనా మాయల మరాఠీ రూపంలో వచ్చి మన దగ్గర అడుగుతున్నాడా వాడి దగ్గర నిజమైన డబ్బులుండి మన దగ్గర కబుర్లు చెబుతున్నాడా ఈ ఆలోచన మనం చేసుకోవాలి యోగ్యత లేని వాళ్ళకి దానం చేయకూడదు అంటే మనం ఇచ్చిన వస్తువు కానీ ధనము కానీ దాని విలువ తెలిసి ఎవరైతే సంతోషపడతాడో వాడికి దానం ఇవ్వాలి కొంతమంది ఉంటారు మనం ఇచ్చిన దాన్ని గుర్తించరు ఇచ్చిన వారికి సంతృప్తి చెందరు ఇచ్చిన దాని విలువ తెలియదు అటువంటి వారికి దానము చేయొద్దు అని చెబుతున్నాం అందుకని రెండు ప్రధానమైనవి ఒకటి దానము రెండు నామస్మరణ మీరు ఇందాక చేసిన నామస్మరణ చాలా అద్భుతం నిజానికి అప్పటికే మనకి యాభై శాతానికి పైగా ఫలితం నామస్మరణ ఇచ్చేస్తుంది కానీ మిగిలిన యాభై శాతం ఫలితం ఎక్కడి నుంచి వస్తుందయ్యా అంటే నామస్మరణ వల్ల మనకు రావాల్సిన సగం వచ్చింది మిగిలిన సగం ఎప్పుడు వస్తుందయ్యా అంటే ఆ రాముణ్ణి జపించాం కదా రాముడిలా ఉండడం జీవితంలో మనం అలవాటు చేసుకుంటే అప్పుడు మిగిలిన యాభై వస్తుంది నామస్మరణ చేస్తాం అంటే అందరికంటే మనం మంచి స్థాయిలోనే ఉన్నాం ఇక్కడ ఉన్న వాళ్ళందరూ నామస్మరణ చేయకుండా జులై తిరుగుళ్ళు తిరిగే వాళ్ళకంటే మనం చాలా నయం మనం చాలా మంచి పనిలోకి వచ్చేసాం మంచి మార్గంలోకి వచ్చేసాం సినిమా పాటలు పాడుకునే వాళ్ళకంటే ఇది చాలా నయం చాలా మంచి పని చేసాం కానీ ఎప్పుడు ఇన్ని అడుగులు వచ్చాం కదా అని సంబరపడిపోం కదా ఇంకా బోల్డని అడుగులు ఉన్నాయి ఇంకా బోల్డని మెట్లు ఉన్నాయి ఎక్కడానికి ఆ మెట్లన్నీ ఎక్కాలంటే చేయవలసిందే ఆచరణ నిజంగా నిత్య జీవితంలో మనం రామచంద్రమూర్తి లాగా మన ప్రవర్తన ఉంటుందా సీతాదేవిలాగా మనం ఎన్ని కష్టాలు వచ్చినా భర్తను తిట్టకుండా ఉండగలుగుతున్నామా ఆలోచన చేయవలసినదే రాముడైనా అంతే రాముడైనా అంతే ఆయన కష్టాలు రాలేదా ఏ రోజైనా మొత్తం రామాయణంలో మొత్తం శ్లోకాలన్నీ చదివేసినా కవి సామ్రాట్ విశ్వనాథ సత్యనారాయణ గారు జ్ఞానపీఠ అవార్డు గ్రహీత రా ఆయన రచించిన శ్రీమద్ రామాయణ కల్పవృక్షాన్ని ఆశాంతం చదివినా కూడా ఎక్కడ రాముడి మీద సీత కానీ సీత మీద రాముడు కానీ ఒక్క కంప్లైంట్ చెప్పలేదు ఒక్క ఒక్క మాట మా ఆయన నన్ను బాగా చూసుకోవట్లేదని సీతాదేవి కానీ నాకు అన్యాయం జరిగిందని కానీ సీతాదేవి కానీ రామచంద్రమూర్తి నాకేదో లోపం జరిగింది నాకేదో ఇబ్బంది అయిందని కానీ వాళ్ళు ఎక్కడా చెప్పలేదు కానీ మనం ఎంత గొప్పవాళ్ళం అంటే నూట నలభై కోట్ల మంది ఈ మధ్య మనం చైనాని దాటిపోయాం జనాభాలు చాలా గొప్పగాన కార్యమే మనం నూట నలభై కోట్ల మంది కూడా సీత తరఫున కొంతమంది రాముడి తరపున కొంతమంది లాయర్లలాగా చేరిపోయి మరీ దెబ్బలాడేసుకుంటాడు వాళ్ళ కాపురం అంటే ఎంత ఇష్టమో మనుషులకి మన కాపురం అంత దివ్యంగా ఉందో లేదో ఆలోచించకుండానే సీతారాముల మీద మనం పుస్తకాలు చదవకుండా చాలా చక్కటి మాటలు అనేస్తూ ఉంటాను అంటే భక్తులు చెయ్యరు మనకి వ్యతిరేకంగా ఉండేవాళ్ళు ఈ ప్రయత్నాలు చేస్తూ ఉంటారు భక్తులు ఎవరో అటువంటివి చేయరు కానీ భక్తులకి కూడా తెలియవలసిన విషయాలు ఏమిటా అంటే సీతారాములు ఏ రోజు కూడా ఒకరిని ఒకరు మాటలు అనుకోలే ఇక్కడ ఉన్న ఇంతమంది ఆడవాళ్ళు మగవాళ్ళలో నాతో సహా కాపురంలో సీతాదేవి కంటే సీతారాముల దాంపత్యంలో ఉన్న ఇబ్బందుల కంటే మా ఇంట్లో ఇబ్బందులు ఎక్కువగా ఉన్నాయన్న వాళ్ళ చేతులు ఎత్తండి వాళ్ళ కష్టాలను మించిన కష్ట సీతాదేవికి వచ్చినన్ని కష్ట రామచంద్రమూర్తికి వచ్చినన్ని కష్ట మన జీవితంలో ఉన్నాయా అలా ఆలోచన చేయగలిగితే అంత అంటే తీవ్రాతి తీవ్రమైన కష్టాదేవి కష్టాలు సీతాదేవికి రామచంద్రమూర్తికి వచ్చినా ఒక్కళ్ళు పల్లెత్తు మాట అనుకోలేదు పల్లెత్తు మాట అనుకోలేదు ఎప్పుడూ ప్రేమగానే మాట్లాడే అంత తిప్పలు పడుతున్న సీతాదేవి హనుమంతుడు వచ్చి దర్శనం చేసుకుని ఆ అంగుళీయకాన్ని ఇస్తే నీకు ఎందుకమ్మా ఈ కష్టాలన్నీ నేను హాయిగా వీపు మీద తీసుకెళ్ళిపోతాను వచ్చేవమ్మా అంటే అలా పెడితే నేను సీతాదేవిని ఎందుకు అవుతాను రామచంద్రమూర్తికి నా వల్ల చెడ్డ పేరు వస్తుంది రావణాసురుడు నన్ను దొంగతనంగా ఎత్తుకొచ్చాడు ఇప్పుడు నువ్వు నన్ను తీసుకెళ్తే రాముడు కూడా దొంగయ అంటారు రాముడు దొర కదా దొంగ కాదు కదా అంటే ఈ ఒక పక్క వే కట్టుకున్న చీర తప్ప ఇంకొక చీర లేదు చీరలన్నీ జీర్ణించుకుపోతున్నాయి మహా అయితే ఇంకొక చీర ఉంది అమ్మవారి దగ్గర అంత కష్టాలలో ఆభరణాలు లేకుండా ఆవిడేం సాధారణ స్త్రీ కాదే మహారాణి అయోధ్యలో మహారాణిగా ఉన్న సీతాదేవి అఖండమైన వైభోగాలు అనుభవించిన సీతాదేవి తాను హనుమంతుడు తీసుకువెడతానంటే వెళ్ళొచ్చును కదా కష్టాలన్నీ ఒక దెబ్బతో తీరిపోతాయి కదా కానీ అలా ఆలోచించలేదండి అవసరమైతే ఇంకో రెండేళ్ళు ఇవే కష్టాలు పడతాను మా ఆయన రావాలి రావణాసురుని యుద్ధంలో జయించాలి ఆడవాళ్ళ జోలుకొస్తే తోలు ఎలా ఊడిపోతుందో వివరించాలి అప్పుడు నేను వస్తాను బయటకంటూ అది సీతాదేవి గొప్పతనం అంతేగాని నా కష్టం వచ్చేస్తోంది కదా ముందు నన్ను నా ప్రాణం కాపాడండి అని ఆవిడ కోరుకోలేదు వ్యక్తిగత స్వార్థాల గురించి ఆలోచించేవాళ్ళు మనుషులు అందరి గురించి ఆలోచించేవారు దేవత అందుకని సీతారాముల నామస్మరణ అందుకని ఆడవాళ్ళు సీతాదేవిని ప్రేరణగా తీసుకుని మగపిల్లలు శ్రీరామచంద్రమూర్తిని ప్రేరణగా తీసుకుని భరతుడిని లక్ష్మణుడిని శత్రుఘ్నుడిని ప్రేరణగా తీసుకుని మన మన వ్యక్తిగత జీవితాల్లో మనం కనీసం ఒక ఐదు శాతం రామచంద్రమూర్తి లాగా మనం ప్రవర్తించగలుగుతున్నాము వంద శాతం కుదరకపోవచ్చు అలాగని వదిలిపెట్టకూడదు ప్రయత్నం చేస్తూ పోవాలి మనం ఉండగలమా అలాగా అలా ఎవరైతే ఆచరణ చేస్తారో ఈ నామస్మరణ చేసిన వాళ్ళకి వచ్చిన యాభై శాతం ఫలితం పైన ఆచరణ చేసిన వారికి సంపూర్ణమైన ఫలితం వస్తుంది వాళ్ళకి మళ్ళీ జన్మ అనేదే ఉండదు జన్మనే ఉండదు జన్మ జన్మ కష్టం నిజానికి మనం పడుతున్నది కష్టం సుఖం కాదు మనం తెలియకంటున్నాం ఇది కష్టం నిజానికి మానవ జన్మ అనేది కష్టం మీరు ఏ సుఖాన్నైనా తలుచుకునే దాని వెనకాల ఒక కష్టం ఉంది కారు కొన్నారు ఏదో కారు కొన్నారు దానికి పెట్రోల్ కొట్టించాలి పెట్రోల్ రేట్లు ఆకాశంలో ఉన్నాయి అదిగో కష్టం ఏ సుఖం తట్టుకున్నా ఒక కష్టం వస్తుంది వెనకాల ఏదో ఇల్లు కట్టాము అమ్మో లోను కట్టాలి ఈఎంఐ కట్టాలి అదిగో కష్టం మళ్ళీ ఏది తరచుకున్నా వస్తుంది ఉద్యోగం వచ్చింది గవర్నమెంట్ ప్రభుత్వ ఉద్యోగం వచ్చింది అమ్మో సమయానికి వెళ్ళాలి పొద్దున తొమ్మిది నుంచి ఐదు అక్కడే ఉండాలి సమయానికి వెళ్ళకపోతే ఏం చేస్తారు జీతాలు సరిగ్గా ఇవ్వటం లేదు అని రకరకాల ప్రాంతాల్లో చెప్పలేం ప్రాంతాల బట్టి ప్రభుత్వాలు బట్టి ప్రతి దాంట్లోనూ కష్టం ఉంది అంటే ఎప్పుడు సుఖం వచ్చినా దాని వెనకాల ఒక కష్టం వస్తున్నప్పుడు జీవితం అనేది పూర్తిగా సుఖమయం ఎందుకు అవుతుందండి ఎక్కువ శాతం దుఃఖమయమే అందుకని దానికి సిద్ధపడి ఉండడం మంచిది నాకు కష్టాలు రావద్దు నాకు దుఃఖాలు రావద్దు అని కోరుకోవటం కంటే దానికి సిద్ధపడిపోయి ఉండడం మంచిది కష్టాలు వస్తాయి సుఖాలు వస్తాయి ఏమైనా రానియండి నేను రామనామస్మరణ మానాను అని నిశ్చయంగా మనం నామస్మరణ చేస్తూనే ఉండాలి కష్టం వస్తుంది పోతుంది సుఖం వస్తుంది పోతుంది మనం నామస్మరణ మానకూడదు అలా ఉండగలిగితే మనం జగద్గురువులు చెప్పిన సందేశంలో ఎక్కువ శాతం మనం ఆచరించే అవకాశం బుద్ధిశ్వేతాబ్జము రేకు విప్పున జాతి ద్వేషములు నిల్చుని ఆరిశంకరాచార్యుల వారి సిద్ధాంతం గురించి ఒక మాట చెప్పాలంటే విశ్వమంతా ఒకే దృష్టితో చూడమంటున్నారు అంటే అంతా సమానమని చెప్పడమే కదా అంటే కులాల పేరిట వర్గాల పేరిట మతాల పేరిట మేము ధనికులము వీరు పేదవారు అనే రకరకాల భేదాల పేరిట రంగుల పేరిట రుచుల పేరిట వాసనల పేరిట ఏ మనిషి ఇంకొక మనిషిని భేదించేందుకు అసహించుకునేందుకు అవకాశమే లేదు అని చెప్పి జగద్గురువుల ఆదిశంకరాచార్యులు వారు అద్వైతం ద్వారా సిద్ధాంతం చేశారు అద్వైతం అంటే సమానత్వం అద్వైతం అంటే రెండు లేనిది జీవుడు వేరు దేవుడు వేరు అని మనుషులు అనుకుంటూ ఉంటారు జీవుడు దేవుడు రెండు ఒకరే మనం అంతా భగవంతుడిలో ఉన్నవాళ్ళమే రకరకాల కర్మలు మనం చేసిన పనుల ఆధారంగా మనం జన్మ ఎత్తాము మళ్ళీ భగవంతుల్లో లేనమైపోతున్నాం బ్రహ్మదేవుడు సృష్టి చేశాడు మనకేవో కష్టాలు వస్తే మన ఆలనా పాలన శ్రీమన్నారాయణమూర్తి దశావతారాలు ఎత్తి మరీ మన ఆలనా పాలన చూసుకుంటున్నాడు ఇంకొక అవతారం మిగిలి ఉంది కలికే అవతారం అది రాకూడదని మనం కోరుకోవాలి ఆయన్ని దర్శించుకోవటం అంటే అది మరణమే ఇంకొక మాట లేదు అంటే ఇప్పట్లో వచ్చే అవకాశం లేదులేండి ఇంకా చాలా సమయం ఉంది కానీ అధర్మం బాగా పెచ్చులు మీరితే ఇంకా హింస తప్ప ఇంకొక అవకాశం లేదు అందుకని ఎప్పటికప్పుడు అధర్మం చలామణి అవ్వకుండా ధర్మం దాని హద్దులో అది ఉండేందుకు వీలుగా విష్ణుమూర్తి దశావతారాలని ఎత్తు ఎప్పుడూ మన ఎత్తుతూ మన సంక్షేమాన్ని ఎప్పుడు కోరుకుంటూ ఉన్నాడు అలా మనం మానవ జీవితాన్ని గడుపుతున్న వాళ్ళం చివరిలో లయకారకుడైనటువంటి రుద్రుడిలో శివుడిగా మనం దర్శించుకుంటున్నటువంటి రుద్రుడిలో మన జీవితాన్ని మన శరీరాన్ని మనం ఏకం చేస్తూ ఉన్నాం నిజానికి శరీరం ఏకం అవ్వదు లోపల ఉన్న జ్యోతి ఆత్మ ఏకం అవుతుంది శరీరాన్ని ఎక్కడే విడిచిపెడతాం దీనికి పూసిన ఫెయిర్ అండ్ లవ్లీలు కానీ దీనికి రుద్దిన చింతాల సబ్బు కానీ అంతా దండగే తొంభై ఏళ్ళ తర్వాత దండగే అవన్నీ కొంతకాలమే ఎక్కువ కాలం ఉండవు ఎందుకంటే ఈ శరీరాన్ని ఎంత మెయింటైన్ చేసినా ఎంత నిర్వహించినా అంతిమంగా దీన్ని వదిలేసి వెళ్ళవలసింది వేరే వాసనలో మనకి తప్పనిసరిగా వస్తాయి మంచో చెడో మనం కొన్ని ఫలితాలు చేస్తూ పోతున్నప్పుడు కొన్ని పనులు చేస్తూ పోతున్నప్పుడు దానికి తగిన ఫలితాల కోసం మనలో జన్మ అత్తాల్సి ఉంటుంది మనం ఒక మంచి సంకల్పం చేసినా చెడ్డ సంకల్పం చేసినా ఇప్పుడు నేను చెడు చేస్తే ప్రభుత్వం వారికి తెలియదు కదా అనుకుంటామేమో లోపల మనస్సాక్షి అనేది ఒకటి ఉంది దానికి అన్నీ తెలుసు మనం చేసింది మంచా చెడో దానికి అన్నీ తెలుసు సమస్తము తెలుసు అది ఎప్పుడు లెక్క కడుతూ ఉంటుందో చేసేది తప్పు తప్పు నెంబర్ ఏడు వందల డెబ్భై ఒకటి అని రాసుకుంటుంది అక్కడ ఇప్పటికి ఏడు వందల డెబ్బై చేశాడు ఇవాడు కొత్తది చేసాడు మళ్ళీ అని రాసుకుంటుంది లెక్కగా ఆ తప్పులన్నింటికి మనం వీలైనంతవరకు ఈ జన్మలోనే అనుభవిస్తాం వచ్చే జన్మ కదా అప్పుడు చూసుకుందాం ఈ జన్మేదొక ఆడి చేద్దాం అనుకుంటే కుదరదు ఈ జన్మలోనే ఎక్కువ శాతం ఫలితాలు మనకు తగిలేస్తాయి మనం ఎవరినో అన్న మాటలు కానీ ఎవరినో ఒక మాటని మనం బాధ మరెవరో మరొక మాటని మనను బాధ పెడతారు ఆ బాధ మనకు తగులుతుంది ఇప్పుడు లేనిపోని మాటలు ఎవరినో అన్నాం మనం ఆ మాటలు మనకు తగులుతాయి ఎవరితో డబ్బులు దొంగతనం చేశాం మన డబ్బులు ఎవడో దొంగతనం చేస్తాడు ఎవడనో మోసం చేసాం కొంతకాలానికి మనల్ని ఎవడో మోసం చేస్తాడు అన్నీ వీలైనంతవరకు ఈ జన్మలోనే పడిపోతాయి ఒకవేళ ఏమైనా మిగిలిపోతే మళ్ళీ దానికోసం ఇంకొక జన్మ మరి నేను జన్మ ఎత్తకూడదు ఈ కష్టాలు నాకు వద్దు అంటే అఖండమైన నామస్మరణ ఒకటే మార్గం మీరు ఇందాక చేసినటువంటి నామస్మరణ ఉంది కదా అది ఒకటే మార్గం ఏ పని చేసినా కూడా నామస్మరణను విడిచిపెట్టకూడదు అలా విడిచిపెట్టకుండా ఉండగలిగితే మనం ప్రయాణం చేసిన ఒక సందర్భం చెప్పాలి కాబట్టి తెలియని వాళ్ళ కోసం చెప్పాలి కాబట్టి చెబుతున్నా అశౌచంగా ఉన్న సందర్భాలలో తప్ప మిగిలినప్పుడు ఎప్పుడైనా కూడా మనసు నిండుగా నామస్మరణ చేసేస్తూనే ఉండాలి ఏ పని చేసినా వంట చేసినా నడుస్తున్నా కారులో ప్రయాణం చేసిన ఆఫీసులో ఉద్యోగం చేస్తున్నా ఏ పని చేసినా నామస్మరణ అఖండంగా లోపల మోగుతూ ఉంటే మనం అధర్మ మార్గం తొక్కే అవకాశం చాలా తక్కువైపోతుంది అప్పుడు మనం ధర్మానికి కట్టుబడతాం ఏ పని చేసినా అది స్వామివారికి సమర్పించే చేస్తాం నేను మంచి చేశాను అది నీకు సమర్పిస్తున్నాను నేను చెడు చేశాను తెలియక చేశాను అయిపోయింది ఇప్పుడైతే మార్చుకోవడానికి ఏమీ లేదు కదా నిన్న జరిగిన తప్పదు ఇప్పుడు నేనేమి చేయలేను దానిని నీకు సమర్పిస్తున్నాను అని ఎవరైతే సమర్పించగలుగుతారో వారికి మరో జన్మ ఉండే అవకాశము లేదు అలా జ్ఞానాన్ని సంపాదించాలి ఆదిశంకరాచార్యుల వారు కేవలం స్తోత్రపరాయణ చెప్పలేదు ఆయన ఎన్నో స్తోత్రాలు ఎన్నో ఉపనిషత్తులకు భాష్యాలు రచించినా కూడా భాష్య గ్రంథాలు శాస్త్ర గ్రంథాలు రచించినా కూడా ఆయన ఎప్పుడూ కూడా జ్ఞాన మార్గాన్ని ప్రతిపాదించారు కర్మ మార్గం జ్ఞాన మార్గం అంటే కర్మ మార్గం అనేది మనం చిన్నపిల్లాడు చూడండి మొదలు పెట్టేటప్పుడు అడుగులు వేస్తాడు మొట్టమొదటే వాడికి ఏమీ తెలియదు ఒరే చూడగానే ఈయన భగవంతుడు అంటే వాడికి అర్థం కాకపోవచ్చు మనం నాలుగు సార్లు చూపించాక వాడికి భగవంతుడు అంటే ఎవరో అర్థం ఆ భగవంతుడికి మనం చేసే యజ్ఞాలు యాగాలు పూజలు క్రతువులు ఈ పత్రం పుష్పం ఫలంతోయం ఇవన్నీ కూడా కర్మ మార్గానికి సంబంధించినవి ఇవి మనిషిని జ్ఞాన మార్గం వైపు నడిపించాలి జ్ఞానం అంటే ఏది నాలెడ్జ్ ఇంగ్లీషులో నాలెడ్జ్ అంటే ఏమిటి కెమిస్ట్రీ మ్యాథ్స్ సైన్సు ఎంబీబీఎస్నా అవి కూడా ఒక రకమైన నాలెడ్జ్ కానీ అసలైన నాలెడ్జ్ అసలైన జ్ఞానం అంటే ఏమిటయ్యా అంటే సృష్టి మొత్తం ఒక్కటే అని ఏ జ్ఞానం నీకు నిరూపణ చేయగలుగుతుందో అది మాత్రమే అసలైన జ్ఞానం నాకు మ్యాథ్స్ బాగా వచ్చునండి నేను మ్యాథ్స్లో చాలా అద్భుతమైన శాస్త్రవేత్తనండి అంటే సరిపోదు మనకి జ్ఞానం ఉండాలి అంటే ఆ మ్యాథ్స్ని మనం నిజ జీవితంలో ఎంతో కొంత అప్లై చేయగలుగుతున్నామా మనకి మ్యాథ్స్ బాగా వచ్చని రానివాడిని ఏమైనా అంటున్నామా అంటున్నామంటే మనకు జ్ఞానం లేదనే అర్థం అసలైన జ్ఞానం ఏదయ్యా అంటే అందరినీ సమానంగా చూపించే జ్ఞానం ఏదైతే ఉంటుందో అదే అసలైన జ్ఞానం దానినే జగద్గురువులు ఆదిశంకరాచార్యుల వారు ప్రతిపాదించారు అందుకని బుద్ధి శ్వేతాబ్జము రేకు విప్పునడ జాతి ద్వేషములు నిల్చునే బుద్ధి అనే శ్వేత పద్మం అంటే తెల్లని పద్మం ఎప్పుడైతే వికసిస్తుందో తల్లిదండ్రులను ప్రార్థన చేయటం వారు ప్రార్థన అంటే వాళ్ళకి దండ వేసి దండం పెట్టమని కాదు నా అభిప్రాయం వాళ్ళ ఆలనా పాలనా చూసుకోమని వాళ్ళకి ఏం కావాలో చూడమని ఒక కుక్కకి ఏం పెడతామండి ఆహారం పెడతాం దానికి అది చాలు ఏదైనా మనకి ఏదైనా ఒక చెరువు కనపడింది దాన్ని మింగేయకుండా ఉంటే చాలు ఇంకేం చేయక్కర్లేదు దాన్ని మింగేసి అపార్ట్మెంట్ కట్టకుండా ఉంటే చాలు చెరువుకు మనం చేయగలిగిన మేలు అదే ఇంకేం చేయక్కర్లేదు పాపం అది మరణించి ఏం ఆశిస్తుంది ఈరోజు మనం ఎండాకాలంలో మనం కూలర్లలో పోసిన సగం నీళ్లు చెట్లకు ఉంటే ఈరోజు వాతావరణ పరిస్థితి వేరేలా ఉండేది వందల కూలర్లు వాడేస్తున్నాం ఇవాళ దానికి ఎన్ని నీళ్లు పోస్తున్నావు ఎన్ని లీటర్ల నీళ్లు పోస్తున్నావు అందులో పోసిన దాంట్లో సగం చెట్లకు పోసుంటే చెట్లను వండనిస్తే ఓ పక్కకి ఏం చేసేయండి పాపం మన మీద వాటికి ఏమన్నా కక్ష ఏమన్నా ఉందా ఏం అడగకుండా డబ్బులు తీసుకోకుండా ఈ నువ్వు ఇన్నిసార్లు పీల్చుకుంటే ఎంత డబ్బులు అని అడగకుండా ఉచితంగా మనకు ప్రాణవాయువును పంచిపెడతాయి మనకు అవంటే ఏమిటో తెలియని కోపం మనిషికి చెట్లంటే కోపం చెరువులంటే కోపం వాటిని మింగేస్తాడు అపార్ట్మెంట్లు కట్టేస్తాడు గాలి అట్లేదు అంటాడు అదేమిటో తెలియదు మరి అటువంటి ప్రకృతిని ఎప్పుడూ మనం వినాశనం చేయకుండా మనకి భగవంతుడు ఏ ఏ వనరులను ఏ ఏ అవకాశాలను మనకు కల్పించాడో వాటిని అలాగే వినియోగించుకుని వాటిని ఏమి చెడగొట్టకుండా మన దారిని మనం మనకి ఎంత ఆయుర్దాయం భగవంతుడు ఇచ్చాడు అరవయో డెబ్భయో నలభయో యాభయో ఎవరికి ఎంత ఇచ్చాడో అంత మనం సద్వినియోగం చేసుకుంటేనే మనకి జ్ఞాన మార్గంలో వెళ్ళే అవకాశం వస్తుంది జగద్గురువులు శంకరాచార్యుల వారు కూడా ఆ ప్రయత్నాన్నే ఆ సిద్ధాంతాన్నే మనకి బోధించారు